भगवते नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय। नमो हरे कृष्णा, भगवते। अंदर की वेलकम अंडी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। ओके, सो మనము ఐదవ స్కందం 1వ అధ్యాయం 22 శ్లోకాల వరకు చదువుకున్నాము. ప్రియవ్రతుడిని ఒప్పించడానికి బ్రహ్మదేవుడు వచ్చారు. బ్రహ్మదేవుడు మాట్లాడి ప్రియవ్రతుడిని రాజ్యభారాన్ని స్వీకరించడానికి ఒప్పించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏమిటి ఇక్కడ అని అంటే, బ్రహ్మదేవుడు మాట్లాడుతూ తన మాటగా చెప్పలేదు, శ్రీకృష్ణ భగవానుడి మాటగా తెలియజేయటం అనేటువంటిది జరిగింది. అంటే పరమ గురువు, ఆది గురువు ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. సో గురువు అని అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరు గురువులు కాదు. నిజమైనటువంటి గురువు ఎవరు అని అంటే కృష్ణ భగవానుడు మాత్రమే. ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వగలరు అని అంటే ఓన్లీ కృష్ణ భగవానుడు మాత్రమే ఇవ్వగలరు. మరి ఎవరు వీళ్ళంతా, మధ్యలో ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులంతా ఎవరు అని అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధులు. సో కృష్ణ భగవానుడే వారి ద్వారా పలుకుతారు అంతే తప్ప ఎవరికి వాళ్ళు నేను గురువుని, నేనే మాట్లాడుతున్నాను, నేనే పలుకుతున్నాను, నాది ఆజ్ఞ, నేను పరంపరలో చదివాను కాబట్టి నేను చెప్తున్నాను అన్నట్లు ఏ గురువు కూడా చెప్పరు. సో వాళ్ళందరూ కూడా ఓన్లీ ప్రతినిధులు మాత్రమే. ప్రతినిధులుగా వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి ప్రతినిధులు అంటే భగవంతుడికి ప్రతినిధులు, శ్రీకృష్ణ భగవానుడికి ప్రతినిధులు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రతినిధులుగా ప్రవర్తించినప్పుడు మరి వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటని ఇక్కడ చెప్పడం అంతే తప్ప వాళ్ళ సొంతంగా తత్వాలు తయారు చేయరు, వాళ్ళు సొంతంగా ఏదో ఊహలతోటి ఏమీ మాట్లాడరు. సో అలా మాట్లాడిన వాళ్ళు నిజమైనటువంటి గురువులు అవరు. కాబట్టి ఎవరి ద్వారా పలికినా కానీ పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా, ఎవరి ద్వారా పలికినా కానీ అది భగవంతుడు పలుకుతున్నట్లే. సో ఇప్పుడు మన పరంపరలో ఆది గురువు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు కూడా తనేం చెప్తున్నాడు, నేను పలుకుతున్నది భగవంతుడి మాట అనేటువంటి విషయాన్ని చెప్తూ పలుకుతున్నాడు. అంటే బ్రహ్మదేవుడు గురుస్థానంలో ఉన్నా కానీ భగవంతుడికి ప్రతినిధిలాగానే పనిచేశారు, కానీ నేను ప్రతినిధిని కాదు, నేనే నా సొంతంగా ఇండివిజువల్ని నేను అన్నట్లు నేను ప్రచారం చేయటము లేకపోతే భగవంతుడి యొక్క మాటని చెప్పటము అనేటువంటిది ఇక్కడ జరగలేదు. కాబట్టి గురువు ఒక్కళ్ళే, ఆయనే ఆది గురువు, ఆయనే జగద్గురువు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు మాత్రమే. సో ఎప్పుడైతే మరి బ్రహ్మదేవుడి ద్వారా విన్నారో అది భగవంతుడి మాటగా అంగీకరించి ప్రియవ్రతుడు కూడా బ్రహ్మదేవుడు ఏదైతే మాట చెప్పారంటే గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి ఇంద్రియ భోగంలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ రాజభోగాల్ని అనుభవించడం, మళ్ళీ రాజ్య భార అధికారాన్ని స్వీకరించడం, ఇవన్నిటికీ కూడా ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఇంకా అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు సాధారణంగా ఆయనకి వీడ్కోలు పలకడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రియవ్రతుడి తండ్రి అయినటువంటి స్వయంభవ మనువు కూడా చాలా సంతోషించారు. ఎంత ఎందుకు సంతోషించారు అని అంటే తన యొక్క భారాన్ని దించుకున్నారు. తన పుత్రుడైనటువంటి ప్రియవ్రతుడికి అప్పజెప్పడం వల్ల తను ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, ఇక తనకి బాధ్యతలు ఏమీ అవసరం లేదు ఇంకా, ఎందుకంటే అప్పటికే ఇంకా నాకు బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పజెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మనువు బాధ్యతని ప్రియ తన పుత్రుడైనటువంటి సమస్త విశ్వాలని పాలించేటువంటి బాధ్యతని ప్రియవ్రతుడికి ఇవ్వడం అనేటువంటిది, సమస్త లోకాలని పాలించేటువంటి బాధ్యతని ప్రియవ్రతుడికి ఇచ్చేసి ఆయన చాలా సంతోషించారనమాట. సో దాన్ని మనం భౌతికంగా, లౌకికంగా ఉన్నటువంటి రాజకీయ వేత్తలు ఎవరు కూడా వాళ్ళ యొక్క పదవుల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ అప్పట్లో రాజకీయాలు అలా ఉండేవి కావు, వాళ్ళందరూ కూడా భగవత్సేవగానే చేశారు. అందుకనే వాళ్ళకి చేసినటువంటి రాజ్యం మీద కానీ లేకపోతే ఆస్తుల మీద కానీ
వాళ్ళు అనుభవించినటువంటి అన్ని సుఖాల మీద కానీ ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా వాళ్ళు భగవత్ సేవ కానీ చేసేవారు అనేటువంటి విషయం మనకి మనవి యొక్క ఫీలింగ్స్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇంతవరకు చదువుకున్నాం మనము 23వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. ఆధినివేశిత కర్మాధికారః అఖిల జగద్బంధ ధ్వంసన పరానుభావస్య భగవతా ఆది పురుషస్యాంఘ్రి యుగలానవరత ధ్యానానుభావేన పరిరంధిత కషాయాస యో అవధాతోపి మానవర్ధనో మహతాం మహీతల మనుషశాస దేవదేవుని ఆజ్ఞను అనుసరించి ప్రియవ్రతుడు ప్రాపంచిక వ్యవహారములలో పూర్తిగా నెలకొన్నప్పటికీ సమస్త భౌతికాశక్తి నుండి ముక్తికి కారణమైనట్టి భగవత్ చరణార విందములనే సదా తలపోసెను. భౌతిక కల్మష్టము నుండి పూర్తిగా విడిబడిన వాడయ్యాను. అతడు పెద్దల ఆజ్ఞను మన్నించుటకు భౌతిక జగత్తును పరిపాలించను. ఓకే, సో ప్రియవ్రతుడు తర్వాత ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ఇంకా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ప్రియవ్రతుడు ఏం చేశాడంట, పెద్దలు అంటే ఎవరండి, తన తండ్రి, మళ్ళీ తన తాతగారు, మళ్ళీ తన గురువు గారు అయినటువంటి మనువు, బ్రహ్మదేవుడు, నారదుడు చెప్పినటువంటి మాటల్ని విన్నారు. సో విని రాజ్య పాలనా భారాన్ని స్వీకరించారు. స్వీకరించి మరి ఇంద్రియభోగంలోనే ఉన్నారా అని అంటే అలా ఏం లేదు. ఎవరిని ఇప్పుడు మనము భగవంతుణ్ణి కనుక మనం మన లైఫ్లో నుంచి తీసేసి మనం చేస్తున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని పతనం చేసేలా చేస్తాయి. కానీ మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి కనుక మనం మన యొక్క భౌతికంగా మనం చేసే విద్యుక్త ధర్మాలను కనుక మనం నిర్వర్తించినప్పుడు ఆ విద్యుక్త ధర్మాల నిర్వహణ సమయంలో మనము అనుభవించేటువంటి సుఖాలైనా మనం అనుభవించేటువంటి కష్టాలైనా కానీ అవి మనల్ని భౌతిక బంధనంలో కలిగించకుండా ఉండాలి అని అంటే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉండాలి. సో అదేవిధంగా ఇప్పుడు ప్రియవ్రతుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి తను తీసుకున్నటువంటి ఒక గొప్ప బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నిర్వహించేటప్పుడు ఏ విధమైనటువంటి భౌతిక ఆసక్తి కూడా ఆయనకి కలగలేదు. ఒకవేళ భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించకుండా కనుక ఆ పని చేసినట్టయితే భౌతిక ఆసక్తి కలిగి ఉండేది, ఆ ఆసక్తి ఆయన్ని బద్ధుడిగా చేసేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఆయన బద్ధుడు అవ్వలేదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓన్లీ పెద్దల యొక్క ఆజ్ఞని అనుసరించాడు, భగవంతుడి యొక్క మాటని అనుసరించాడు. ఆ మాటని పాటించడం కోసం ఆయన భౌతికమైనటువంటి విషయాల్లోకి వచ్చారే తప్ప భౌతికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉండి దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికతోటి ఆయన ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి స్టార్ట్ చేయలేదు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము. మానవర్ధనో మహతాం పెద్దల యడ గౌరవము చూపుట అను పద సముదాయము ఇచ్చట ప్రధానమైనది. ప్రియవ్రతుడు ముక్త పురుషుడు అయ్యాను, లౌకిక విషయముల పట్ల ఆకర్షణ లేడిపాడయ్యను. బ్రహ్మదేవుని ఎడ గౌరవమును చూపు నిమిత్తము శాసన కార్యకలాపముల్లో పూర్తిగా నియుక్తుడయ్యను. అర్జునుడు కూడా అదే రీతిగా వర్తించి ఉండెను. రాజకీయ వ్యవహారముల్లో పాల్గొనుటకు గాని కురుక్షేత్ర యుద్ధమున గాని ఎటువంటిగా కోరిక లేనప్పటికీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞాపించినప్పుడు తత్కార్యములను చక్కగా నెరవేర్చెను.
శ్రీకృష్ణ పాదార విందములనే సతతము తలచెడివాడు నిక్కముగా భౌతిక జగత్తు యొక్క కల్మషమునకు అతీతుడై ఉండును. ఇదే విషయము భగవద్గీత యందు ఇట్లు తెలపబడినది. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచియుండు వాడను, నన్నే తన యందు సదా స్మరించువాడను, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వరణించువాడును అగు యోగి, యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడు అత్యున్నతుడు, అనగా ప్రియవ్రతుడు, ముక్త పురుషుడు. యోగులలో సర్వోత్కృష్టుడైనను బ్రహ్మదేవుని ఆదేశానుసారము బాహ్యమునకు విశ్వమునకు చక్రవర్తిగా నయ్యను. తన కన్నను ఉన్నతుడైన వానికి ఈ రీతిగా గౌరవము చూపుట ప్రియవ్రతుని మరియు అసాధారణమగు యోగ్యత అయిన యోగ్యత అయి ఉన్నది. ఈ విషయము భాగవతం నందు ఇట్లు చెప్పబడినది. నారాయణ పరా సర్వే నుతశ్చన విద్యతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థ దర్శిన. భగవత్ జ్ఞానం భగవద్జ్ఞ నిర్వహింపగలిగేది అవకాశమే కలిగినచో నిజముగా భక్తితో పురోగమించిన వాడు దేవునకు భయపడడు, ముక్త పురుషుడయ్యును. ప్రియవ్రతుడు ఎందులకై ప్రాపంచిక వ్యవహారంలో నెలకొనినడి ప్రశ్నకు ఇదియే వివరణం. భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధము లేనట్టి మహాభాగవతుడు కూడా ఈ సిద్ధాంతమును అనుసరించియే భక్తియోగపు ద్వితీయ స్థితికి దిగివచ్చి ప్రపంచమంతటను భగవన్ మహిమల ప్రచారమును కావించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పరీక్షిత్ మహారాజు ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇంతకుముందు. సో తన ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒక సాధువుగా జీవితాన్ని గడుపుతూ ఒక బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఆజన్మ బ్రహ్మచారిగా, అంటే పుట్టినప్పటి నుంచి బ్రహ్మచారిగానే ఉంటూ ఇంతకాలం పాటు ఆయన భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి గమ్యంతో పూర్తిగా ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చేయకూడదు అనేటువంటి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండి, మరి ఆయన గృహస్థ జీవనం నుంచి వేరుగా ఆయన అంత సాధన చేస్తున్నటువంటి వ్యక్తి తిరిగి ఒక అడుగు వెనక్కేసి ఏ విధంగా భౌతిక కార్యకలాపాల్లోకి వచ్చారు అనేటువంటి విషయానికి సమాధానం ఇప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఏం చెప్తున్నారు అనంటే, ఆయన భౌతిక కార్యకలాపాలు స్వీకరించారు, కానీ ఆయన భౌతిక కార్యకలాపాలు స్వీకరించడం వెనకాల మోటివ్ ఆయన ఏదో ఇంద్రియ భోగం చేయాలని కాదు. పెద్దల మాట జవదాటకూడదు అని, భగవంతుడి యొక్క ఆజ్ఞని అనుసరించాలి అని, మరి తనకి ఇవ్వబడినటువంటి విద్యుక్త ధర్మాన్ని భక్తియుత సేవగా చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయంతో మాత్రమే ఆయన ఈ యొక్క బాధ్యతని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ప్రియవ్రతుడు కూడా అలానే చేశారు. ఆయనేమి అభక్తుల్లాగా రాజ్యపాలనా విధానాన్ని చేయలేదు. ఆయనేమి ఇంద్రియ భోగమే లక్ష్యంగా ఆయన రాజ్యాన్ని అనుభవించాలి అని కోరుకోలేదు. ఆయన చేశారు, చేసినప్పుడు ఎలా చేశారు, భగవంతుడి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టకుండగా ఆయనకి భక్తి చేస్తూ ఆయనకి సేవగానే ఆయన ఈ కర్మలన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక భక్తుడు మనకి చూడటానికి ఒక అడుగు వెనక్కి వేసినట్లు, లేకపోతే భక్తిలోంచి ఒక అడుగు దిగినట్లు కనిపించినా కానీ అది భక్తుడికి అది పతనం చెందడం అనేటువంటిది కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులను చూస్తే మనకి అర్థమవుతుంది. అందుకనే ఉత్తమాధికారి భక్తులు కూడా ఒక మెట్టు దిగి మధ్యమాధికారిగా మారి వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తారు అనంటే, మధ్యమాధికారి అంటే ఉత్తమాధికారి భక్తులైనటువంటి వాళ్ళకి అసలు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళు ప్రచారం చేయడం కూడా వాళ్ళు భగవత్సేవ చేసే, అంటే వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు తుచ్ఛంగా భావిస్తారు. సో ఉత్తమాధికారి అని అంటేనే ఇంకా అది లేదు. శిక్షాష్టకంలో కనుక తృణాదపి సునీచైవ అనేటువంటి ఒక స్టాంజాలో ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు ఉత్తమాధికారి భక్తుడి గురించి వివరిస్తారు. సో ఆ విధంగా ఉంటారు ఉత్తమాధికారులు. ఎవరిని చూసినా కానీ భగవంతుడిగానే భావిస్తారు, ఎవరిని చూసినా కానీ భగవంతుడి యొక్క స్వరూపంగానే భావిస్తారు. సో ఎవరిని చూసినా కానీ నాకంటే ఎక్కువ అనుకుంటారు.
అందరి భక్తితో నా భక్తి చాలా తక్కువ అనుకుంటారు. వాళ్ళకు వాళ్ళు ఇంకా చేయాలి ఇంకా చేయాలి, ఇంకా నేను చేస్తున్నది చాలట్లేదు అనేటువంటి భావనలో ఉంటారు. అలాంటి వ్యక్తులు మరి భౌతికంగా ఇంకొక వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి నేను గొప్ప, నేను చెప్తాను నువ్వు విను అనేటువంటి స్థాయిలో వాళ్ళు ఉండరు. కాబట్టి ఉత్తమాధికారి భక్తులు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు భావభక్తి స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుని యొక్క తన్మయత్వంలోనే ఉంటూ ఉంటారు. భగవంతుని దర్శనం చేసుకుంటే తన్మయత్వంలో ఉంటారు, భగవంతుని యొక్క లీలల్ని వింటూ ఉంటే తన్మయత్వంలో ఉంటారు, హరినామాన్ని కీర్తన చేస్తుంటే జపం చేస్తుంటే తన్మయత్వంలో ఉంటారు. తన్మయత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన మెలుపుతో ఉన్నా కళ్ళు మూసి ఉన్నా కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కనపడరు, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. చైతన్య మహాప్రభు ఏ విధంగా అయితే సన్యాసాశ్రమం తీసుకొని ఆయన తిరిగి వృందావనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దారిలో ఎన్ని చోట్ల కింద పడతారో, ఎన్ని చోట్ల మీద పడతారో, ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలియదు. ఎప్పుడైతే హరినామాన్ని జపం చేస్తారో ఆయనకు అంత తన్మయత్వం వస్తుంది. సో అది ఉత్తమాధికారి భక్తి. అలా ఆ స్థాయిలో ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఎలా చేస్తారు? లేదు అంటే ఇంకెవరికన్నా ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రచారం చేయటానికి కూడా వాళ్ళకి వాళ్ళ స్పృహలోనే ఉండరు. సో అలాంటి భక్తులు కూడా ఒకవేళ భగవంతుడు కనుక ఆజ్ఞాపిస్తే వాళ్ళు వాళ్ళ స్థాయి నుంచి ఉత్తమాధికారి స్థాయి నుంచి మధ్యమాధికారి స్థాయికి దిగి భక్తులకి సహాయం చేయటం, భౌతికంగా లౌకికంగా నియుక్తమైనటువంటి వ్యక్తులకి సహాయం చేయటము అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రియవ్రతుడు కూడా అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే, ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, శుద్ధ భక్తుడి స్థాయి. మరి అలాంటి వ్యక్తి కూడా మరి ఒక మెట్టు దిగి ఎందుకు వచ్చారు అనంటే అది కూడా భగవత్ సేవే. కాబట్టి ఆయన రాజ్యభారాన్ని స్వీకరించారు అనంటే ఆయనేమి భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం కాదు, ఏ విధంగా అయితే ఉత్తమాధికారి మధ్యమాధికారిగా ఒక మెట్టు దిగుతారో ఆ విధంగా ప్రియవ్రతుడు శుద్ధ భక్తుడైనప్పటికీ ఒక మెట్టు దిగినట్లు మనకు కనిపించినప్పటికీ ఆయన రాజ్యభారాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అది కూడా సేవే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈయన ఆధ్యాత్మికంగా ఏమాత్రం పతనం చెందట్లేదు ఆయన గృహస్థ జీవనంలోకి వచ్చినా కానీ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శ్లోకం. ఆత్మజానాత్మ సమానశీల గుణకర్మ రూప వీర్యో ఆరాంధస భవయాం భభూవ అన్యాం చ యవీయసి మూర్ఛ స్వతీం నామా హరే కృష్ణ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట ప్రియవ్రతుడు ప్రజాపతి విశ్వకర్మ పుత్రికయగు బహిర్ష్మతిని వివాహమాడెను. ఆమె వలన అతడు సౌందర్యము శీలము ఔదార్యాది గుణములలో తనతో సమానులకు 10 మంది పుత్రులను పడిసెను. ఊర్జస్వతి అను పుత్రిక మ్యూట్ అయ్యారు మాతాజీ. భాష్యం చదవజీ. ఓకే, ఒక నిమిషం చదవండి మాతాజీ. భాష్యం చదవండి. భాష్యం. ప్రియవ్రతుడు రాజ్యశాసన బాధ్యతను చేపట్టి బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చుటే గాక విశ్వకర్మ అంటే ప్రజాపతుల్లో ఒకడు తనయ్యగు బహిష్మతిని వివాహం చేసుకునేను. ఆధ్యాత్మిక జ్ఞానమునందు సుశిక్షితుడైనందున అతడు గృహమును చేరి రాజ్యపాలన భారమును బ్రహ్మచారిగానే నిర్వహింపవలసి ఉండేను. ఆయనను అందుకు విరుద్ధముగా అతడు గృహమునకు చేరినంతటా భార్యను స్వీకరించను. మనుజుడు గృహస్థునిగానైనప్పుడు ఆ ఆశ్రమమునకు తగినట్లుగా జీవించవలెను. అనగా పుత్ర కళాత్రాదులను కూడి శాంతియుతముగా జీవితమును కొనసాగించవలను.
శ్రీ చైతన్యులే వారి తొలి భార్య దేహ త్యాగం చేసినప్పుడు రెండవ మారు వివాహం చేసుకునమని ఆయన తల్లి ప్రార్థించారు. ఆయనకప్పుడు 24 ఏళ్ల వయసులలో సన్యాసము స్వీకరింపనున్నప్పటికీ ఆయన తల్లి అభ్యంతరను అనుసరించి వివాహం చేసుకునేది. గృహస్థ జీవనమున ఉన్నంత కాలము భార్య ఉండవలసినది. గృహస్థ జీవనం అనగా కేవలం ఇంటిలో ఉండుటాయి అని కాదు, భార్యను గూడి గృహమున వసించుటయే గృహస్థ జీవనముకు నిజమైన అర్థము అని ఆయన తల్లితో పలికిరి. ఓకే, సో ప్రియవ్రతుడు వివాహం కూడా చేసుకున్నారు. జస్ట్ ఏదో రాజ్యభారం స్వీకరించడానికి ఒక బ్రహ్మచారి లాగా వచ్చేసి బ్రహ్మచారి లాగానే రాజ్యభారాన్ని స్వీకరించి రాజుగా అయిపోలేదు. సో ఆయన రాజ్యభారాన్ని స్వీకరించడంతో పాటు ఆయన వివాహం కూడా చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నటువంటి భార్య పేరు బర్హిష్మతి. సో ఆమె విశ్వకర్మ అనేటువంటి ప్రజాపతి యొక్క పుత్రిక. సో విశ్వకర్మ అనేటువంటి ప్రజాపతి యొక్క పుత్రిక అయినటువంటి బర్హిష్మతిని వివాహం చేసుకుని ఆయన తర్వాత శ్లోకాల్లో చెప్పబడినట్టు పుత్రులని కంటారు, పుత్రికను కూడా కంటారు. ఇక్కడ చెప్పారు కదండి, 10 మంది పుత్రులని ఒక పుత్రికని కూడా కన్నారు ఈమెతోటి. అంటే మరి ఈయన రాజ్యాన్ని స్వీకరించడానికి ఎందుకండి భార్య అని అనొచ్చు. యాక్చువల్గా ఒక రాజు సమగ్రంగా రాజ్యభారాన్ని స్వీకరించడం, సమగ్రంగా రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది గృహస్థగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. భార్య భర్త యొక్క బాధ్యతని నెరవేర్చడంలో, అంటే భర్త తన బాధ్యతను నెరవేర్చడంలో భార్య సహాయం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. ఏ విధంగా అయితే మనము ఇంతకుముందు మనము బుద్ధిని భార్యగా మనము చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. మనము ఇంతకుముందు ఒక నారదుడు చెప్పినటువంటి స్టోరీలో, మనకి పురంజనుడి స్టోరీలో బుద్ధిని భార్యగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఎందుకు మరి భార్య అవసరము అనేటువంటి దానికి ఆ స్టోరీ నుంచి మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుంది. మనసు ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు, మనసుకు అనేక రకాలైనటువంటి కోరికలు ఉండొచ్చు. కానీ ఆ కోరిక కరెక్టా, ఆ కోరిక కరెక్ట్ కాదా, అది నెరవేర్చుకోవచ్చా నెరవేర్చుకోకూడదా అనేటువంటిది నిర్ణయం చేసేటువంటిది బుద్ధి. సో ఆ బుద్ధి యొక్క ఆధీనంలో గనక మనసు సరిగా పనులు చేస్తే అప్పుడు ఆ ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉంటాడు. లేదు అని అంటే మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇంద్రియాలన్నీ పనిచేయడం అనేటువంటిది మొదలవడదు. కాబట్టి మనసును ముందు కంట్రోల్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భార్య ఉంటే భర్త ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా ఉంటాడు. భార్య గుర్తు చేస్తూ ఉంటుంది, భార్య తెలియజేస్తూ ఉంటుంది, ఇది తప్పు ఇది ఒప్పు. జరుగుతున్నటువంటి దాంట్లో భార్యకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. భార్య ఒక్కొక్కసారి నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని అంగీకరించకుండా ఉండొచ్చు. సో కనీసంగా నేను చేస్తున్నది కరెక్టో కాదు అనేటువంటి నిర్ణయం చేసేటువంటి ఒక సహచరుడైనటువంటి ఒక వ్యక్తి ఉండాలి పక్కన. సో ఆ వ్యక్తి భార్య అయి ఉండాలి. భార్య అనుకోండి తప్పకుండా భర్త యొక్క మంచి కోరుకుంటుంది. సో భర్త యొక్క మంచి అంటే ఇక్కడ భౌతికమైనటువంటి మంచి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి మంచి. అంటే ఏది విషయం చేస్తే ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా మనం కర్మలు చేస్తున్నాము అనేటువంటిది ఒక కొన్ని కొన్నిసార్లు భార్య యొక్క దిశానిర్దేశంలో కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. భార్య మనకి అన్ని విషయాలని గుర్తు చేస్తుంది. సో ఏదైనా ఎప్పుడైనా మర్చిపోయినా అవి ఆధ్యాత్మిక విషయాలు, భగవత్ సేవకు సంబంధించినటువంటి విషయాలు మర్చిపోయినా కానీ భార్య గుర్తు చేసి ఇదిగో మీరు ఇవ్వాలి, ఈరోజు చేయాలి, ఈరోజు హారతి ఇవ్వాలి, ఇంకా హారతి ఇవ్వలేదు, నైవేద్యం పెట్టండి, నైవేద్యం తీసుకురండి, ఇలాంటి పనులన్నీ కూడా భార్య దగ్గరుండి మనం ఒక్కొక్క రోజు ఒక విషయం చెప్పాలంటే ఇంట్లో స్త్రీ లేకపోతే భర్త కూడా ఆధ్యాత్మికంగా ఉండలేడు. సో కాబట్టి స్త్రీ యొక్క రోల్ అనేటువంటిది ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా ఉండడానికి చాలా ఉంటుంది. అందుకని కూడా ఈయన స్వీకరించినటువంటి బాధ్యత సామాన్యమైనటువంటి బాధ్యత కాదు. సో మామూలుగా ఇంద్రియ భోగం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి లాగా రాలేదు కాబట్టి ఈయన స్వీకరించినటువంటి బాధ్యత చాలా గొప్ప బాధ్యత. కాబట్టి ఇలాంటి బాధ్యతను నిర్వర్తించేటువంటి సమయంలో భౌతికంగా పతనం చెందకుండా ఉండాలి అని అంటే పక్కన భార్య కంపల్సరీగా ఉండాలి. అందుకని ఈయన బర్హిష్మతిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ చదవండి. మాట ఇంకొక విషయం ఇక్కడ చెప్పారు, చైతన్య మహాప్రభువు కూడా 20 సంవత్సరాల వయసులోనే భార్యను కోల్పోయారు. సో 20 సంవత్సరాల వయసులోనే ఫస్ట్ భార్య చనిపోతే రెండవ భార్యను మళ్ళీ వివాహం చేసుకున్నారు. గృహస్థ జీవనంలో ఉన్నాను కాబట్టి గృహస్థగా ఉన్నప్పుడు ఏదో బ్రహ్మచారిగా ఇంట్లో ఉన్నట్లు కాదు, కంపల్సరీగా భార్యతో ఉండాలి, అప్పుడే విలువలు కోల్పోకుండా మనిషి ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన తన తల్లికి కూడా చెప్పి
తన తల్లి కూడా ఆయన్నే ఇంకో వివాహం చేసుకోమని ఒప్పించడానికి చేస్తుంది. చైత్ర మహాప్రభు తెలుసు ఇంకో 4-3 ఏళ్లలో నేను సన్యాసం తీసుకుంటాను అని. కానీ 4 ఏళ్లలో సన్యాసం తీసుకోబోయేటువంటి వ్యక్తి కూడా ఈ 4 ఏళ్ల కోసం గృహస్థ జీవనంలో ఉండడం కోసం భార్యని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. 20 నుంచి 24 సంవత్సరం 4 సంవత్సరాలకి ఆయనకు ఒక భార్య ఉంది. ఓకే చాలు. వావా అను 3 పదములు ఈ శ్లోకమున ప్రధానములై ఉన్నవి. ఆశ్చర్యమును ప్రకటించుటకే ఆ పదములు ప్రయోగించబడినవి. ప్రియవ్రతుడు వైరాగ్య వ్రతము చేపట్టిన వాడు భార్యను చేపట్టి సంతానమును బయటయన్నదై వైరాగ్య పదమునకు పొంతన లేనట్టుది. అట్టి కర్మలు భోగ పదమునకు సంబంధించినవి. అనగా వైరాగ్య పదమును అనుసరించిన ప్రియవ్రతుడు ఇప్పుడు భోగ పదమును చేపట్టుట నిక్కముగా ఆశ్చర్య కారణమే అయ్యున్నది. సన్యాసి అయినప్పటికీ శిష్యుల వివాహ కార్యములందు పాల్గొంటినని కొన్ని మార్లు నేను విమర్శనలకు గురి అయితే నేను కృష్ణ చైతన్య సంఘమును స్థాపించితిని. ఇక మానవ సమాజమున ఆదర్శనీయమైన వివాహములు తప్పనిసరి అయిన కార్యక్రమములు కనుక ఆదర్శనీయమైన భక్తుల సంఘమును సుస్థాపితము చేయుటకు దాని అందరి సభ్యుల వివాహంలో పాల్గొనుట నాకు తప్పనిసరి అయినట్టుది. వైరాగ్య పదమును చేపట్టినప్పటికీ అది నాకు అత్యవసరమే అని విమర్శకులకు నేను సమాధానము చెప్పకూడదు. దైవ వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పినటలో అభిరుచి లేనటువంటి వాళ్లకు ఈ విషయము ఆశ్చర్యమును కలిగించవచ్చును. కానీ శ్రీల భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూరులు దైవ వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పగోరేవి. దైవ వర్ణాశ్రమ పద్ధతి అందు జన్మను అనుసరించి వర్ణం నిర్ణయించుట ఉండదు. ఏలయనగా మనుషుని గుణకర్మలే వాని నిర్ణయించునని భగవద్గీత యందు చెప్పబడినది. పరిపూర్ణ మగు కృష్ణ భక్తి భావన సంఘమును కొనసాగించుటకు ప్రపంచమంతటను అటువంటి దైవ వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పవలసి ఉన్నది. మూర్ఖులకు విమర్శలకు ఇది ఆశ్చర్యజనకమే కావచ్చు. కానీ మా కృష్ణ చైతన్య సంఘము యొక్క కార్యక్రమంలో ఇది ఒకటి. హరే కృష్ణ. ఒక వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి వివాహం చేసుకోవడం అంటే సన్యాసాశ్రమంలో ఆల్మోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి గృహస్థాశ్రమానికి రావడం, మరి గృహస్థాశ్రమంలోకి వచ్చి వివాహం చేసుకొని మళ్ళీ భార్య ద్వారా పిల్లల్ని కంటం, ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఆ శ్లోకంలో మనకి ఉపయోగించబడినటువంటి పదాలు ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాయి. ఊహావాన వావ అనేటువంటి పదం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక ఆశ్చర్యాన్ని తెలియజేయడం కోసం ఉపయోగించేటువంటి పదాలు అనేటువంటివి చెప్తున్నారు. ఎందుకు అనంటే వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రియవ్రతుడు గృహస్థ జీవనంలో భార్యను పొందారు, పిల్లల్ని పొందారు. కాబట్టి అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే ఒక్కొక్కసారి మనము భక్తి యోగంలో ముందు ఉన్నా కానీ వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నా కానీ భార్యని స్వీకరించడం, వివాహం చేసుకోవటము అనేటువంటిది ఆవశ్యకమైనటువంటి విషయము కొన్ని సందర్భాల్లో అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అందుకని ప్రభువులు వారు కూడా చాలా మందిని నేను వివాహం చేసుకుంటాను అని అంటే అంగీకరించేవాళ్ళు. సో ఆయన శిష్యులుగా సన్యాస దీక్షను తీసుకోవడానికంటే ముందు బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది నేను వివాహం చేసుకుంటాం, గృహస్థలం అవుతాము అని అంటే ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకొని వాళ్ళ వివాహాలకు కూడా ప్రభువులు వారు వెళ్ళేవాళ్ళు. సో అంటే వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు, వివాహం చేసుకోండి అనేవాళ్ళు. ఎందుకంటే గృహస్థ జీవనము అనేటువంటిది కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఒకటి. సో వర్ణాశ్రమ విధానాల్లో గృహస్థాశ్రమం కూడా ఒకటి. మరి భగవంతుడే ప్రతిపాదించారు, ఎవరైతే ఇంద్రియ భోగాన్ని చేసుకోవాలనుకుంటారో అది కూడా నియమితంగా చేయాలి అని అనుకుంటారో, లేదా ఎవరైతే గృహస్థాశ్రమంలోకి రాకపోతే ఇంద్రియాలను కంట్రోల్ చేయలేక తప్పులు చేస్తాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, అంటే తప్పులు చేస్తామో అనేటువంటి భయం ఉంటుందో, అలాంటి వ్యక్తులు గృహస్థాశ్రమంలోకి రావడమే మంచిది. గృహస్థాశ్రమంలో రాకుండా నేను బ్రహ్మచారిగానే ఉన్నాను అని చెప్పేసి బ్రహ్మచారిగా ఉంటూ తప్పులు చేసే కంటే తప్పులు చేయకుండా గృహస్థాశ్రమంలోకి వచ్చి తనకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటం అనేటువంటిది ఉత్తమం. అలా చేస్తే కనీసంగా భక్తిలో కూడా పతనం చెందకుండా ఉంటాడు. అందుకనే వైదిక నాగరికత దీన్ని అనుమతిస్తుంది. అందుకనే ప్రభువులు వారు కూడా అంగీకరించారు. కానీ చాలా మంది నువ్వు సన్యాసి వయ్యుండి, నువ్వు వైరాగి వయ్యుండి, నువ్వెలా ఇంకొకళ్ళకి గృహస్థాశ్రమానికి అంగీకరిస్తావు, నువ్వు ఎలా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళలో భోజనాలు తింటావు, వాళ్ళని ఎలా నువ్వు ఆశీర్వదిస్తావు, వాళ్ళ పెళ్ళిళ్ళలో కూర్చొని ఎలా నువ్వు చూస్తావు వాళ్ళ పెళ్ళిళ్ళు అని చెప్పేసి అలాంటి విమర్శలు చాలా వచ్చాయి. వచ్చినప్పుడు దానికి సమాధానంగా ఇక్కడ మనకి ప్రభువుల వారు ఇక్కడ ఆయన మాటగా చెప్తున్నారు మనకి, ఇది సంస్కృతి,
దీనివల్ల దైవ వర్ణాశ్రమం అనేటువంటిది, అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి దాని అర్థం భౌతికంగా పతనం చెందాడు అని కాదు, భవిష్యత్తులో ఆయన భగవంతుడికి సేవ చేసేటువంటి పుత్రులను కనబోతున్నారు. సో అలాంటి గృహస్థాశ్రమంలోకి వచ్చి భగవంతుడికి సేవ తను చేయడమే కాకుండా రాబోయే తరాల వాళ్ళని కూడా భగవంత్ సేవలో ఉపయోగించబోయేటువంటి పుత్రులను కనబోతున్నప్పుడు మరి వాళ్ళని దాన్ని వెల్కమ్ చేయాలి. అందుకనే ఒక భక్తుడు గృహస్థాశ్రమంలోకి వెళ్తే ఆ గృహస్థాశ్రమం ద్వారా ఆయన పొందబోయేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భక్తులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా భగవత్ సేవ చేస్తారు కాబట్టి దాన్ని అంగీకరించవచ్చు. అలా అని భక్తిని వదిలేసి నేను గృహస్థాశ్రమం చేస్తాను అని అంటే మాత్రం దాన్ని అంగీకరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకనే గృహపాల వారి ఇక్కడ దానికి సమాధానం చెప్తున్నారు. 25 మహావీరా హిరణ్య రేతో ీతిహోత్రకవయర్వ్నినామానః లక్ష్మీ మాతాజీ చూడండి, లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అగ్నిధ్రుడు, ఇంద్రజిహ్వుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనునవి ప్రియవ్రతుని 10 మంది పుత్రుల నామములు. అగ్నిదేవునికి కూడా ఇవే నామములున్నవి. హరే కృష్ణ. ఓకే, సో ఇందాక శ్లోకంలో ఆయనకి పిల్లలు కలిగారు, ఒక కూతురు కూడా ఉంది అనేటువంటి విషయం తెలియజేశారు. వాళ్ళ పేర్లు ఇక్కడ తెలియజేస్తున్నారండి. సో 10 మంది పుత్రులు గుర్తుంచుకోండి, 10 మంది పుత్రులు. సో నెక్స్ట్ శ్లోకంలో ఇంకా మిగిలిన వాళ్ళందరూ కర్మల గురించి కూడా వివరిస్తారు. చదవండి మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. ఏతేషాం కవిర్ మహావీరః సవనా ఇతి త్రయ ఆత్మవిద్యాయాం అర్భభావాధారభ్యా పరిచయః ఆ 10గురిలో కవి, మహావీరుడు, నవనుడు అను ముగ్గురు ఆ 10గురిలో కవి, మహావీరుడు, నవనుడు అను ముగ్గురు నైష్టిక బ్రహ్మచర్యమున జీవించిరి. ఆ విధముగా చిన్ననాటి నుండి బ్రహ్మచర్యమున శిక్షణను బడసి వారు పరమహంసాశ్రమమనడి అత్యున్నత పూర్ణత్వ స్థితి నెరగగలిగిరి. ఓకే, వీళ్ళు పూర్తిగా నైష్టిక బ్రహ్మచారులుగా ఉండిపోయారట. 10 మందిలో 3 గురించి చెప్తున్నారు. సో ఆ 3 పేర్లు ఇక్కడ ఇచ్చారు. ఒక ఆయన కవి, 2 ఆయన మహావీరుడు, 3 ఆయన సవనుడు. సో ఈ 3 కూడా నైష్టిక బ్రహ్మచారులుగా ఉండిపోయారు. ఇంకా ఏమైపోయారంట, వాళ్ళు పరమహంస స్థితికి చేరారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పరమహంస స్థితి అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి చేరేటువంటి స్థితి అనమాట. సన్యాసాశ్రమంలో తీసుకున్నటువంటి వ్యక్తికి యాక్చువల్గా డైరెక్ట్గా పరమహంస స్థితికి ఏం వెళ్ళరు. పరమహంస స్థితికి వెళ్ళడానికంటే ముందు కూడా ఒక 3 స్టేజ్లు ఉంటాయి. సో ఆ 3 స్టేజ్ల్ని దాటుకొని పరమహంస స్థితికి వెళ్ళారు. అంటే సన్యాసాశ్రమంలోనే అత్యున్నతమైనటువంటి స్థితి పరమహంస స్థితి. సో అలాంటి పరమహంస స్థితికి
ఆయన వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. పరమహంస స్థితి అంటే ఏమిటి, ఎలాంటి స్థితిని పరమహంస స్థితి అంటారు అనేటువంటిది మనం తర్వాత చూద్దామండి. ఓకే, నైష్టిక బ్రహ్మచర్యం అంటే ఏంటి ప్రభుజీ? నైష్టిక బ్రహ్మచారి అంటే పుట్టినప్పటి నుంచి బ్రహ్మచారిగానే ఉండిపోవడం. అంటే ఇప్పుడు కొంతమంది గృహస్థాశ్రమానికి వచ్చి మళ్ళీ తర్వాత గృహస్థాశ్రమాన్ని వదిలేసి మళ్ళీ బ్రహ్మచర్యాన్ని స్వీకరించడం అనేది ఉంటుంది, అలా కాదు. నైష్టిక బ్రహ్మచారి అంటే పుట్టినప్పటి నుంచి కూడా బ్రహ్మచారిగానే ఉండడం, అంటే ఆ జన్మ బ్రహ్మచారి కదా, ఆ జన్మ బ్రహ్మచారి. అంటే మధ్యలో కూడా ఇల్లీగల్ గా కూడా ఎలాంటి రిలేషన్ ఉండకూడదు అలాంటి వాళ్ళు. యాక్చువల్ గా నరసింహస్వామికి అర్చన చేయాలి అని అంటే నైష్టిక బ్రహ్మచారి మాత్రమే అర్హుడు. సో అందుకనే నరసింహస్వామి అర్చన చేసేటువంటి పూజారి ఎవరు ఉంటారో వాళ్ళు నైష్టిక బ్రహ్మచారి కాకపోతే వాళ్ళతో అర్చన చేయించకూడదు, చాలా ప్రమాదం. సో చాలా మంది మీ నైష్టిక బ్రహ్మచారులు అని చెప్పి చేస్తారు, దానివల్ల నరసింహస్వామి ఏమి ప్రసన్నులు అవరు, వాళ్ళకు కూడా కీడు జరుగుతుంది. కాబట్టి నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి వ్యక్తి మాత్రమే నరసింహ భగవానుడికి ఆయన అర్చన చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇద్దరు ఒక్కో చోట ఉట్టి నరసింహస్వామి ఉంటాడు కదా ప్రభుజీ, ఇప్పటికి కూడా అన్ని గుళ్ళు ఫాలో అవుతున్నాయా ప్రభుజీ? అలాగా తెలియదు మాతాజీ, యాక్చువల్ రూల్ అయితే మాత్రం నరసింహస్వామికి అర్చన చేసేటువంటి పూజారి మాత్రం నైష్టిక బ్రహ్మచారి అయి ఉండాలి, మనం ఇస్కాన్ మాత్రం కంపల్సరీగా అది ఫాలో అవుతుంది. అయితే ప్రభుజీ ఇంట్లో మనం నరసింహ హారతి లేడీస్ చేస్తాం కదా, దానికి ఎటువంటి నిబంధన లేదు ప్రభుజీ? ఆహా, ఇది ఇంటి దగ్గర చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు మాతాజీ. అది ఇప్పుడు అన్నపూర్ణ మాతాజీ అన్నట్టు ఏమైనా కొన్ని రూల్స్ ఉన్నాయేమో తెలియదు, ఉగ్ర నరసింహస్వామికి అర్చన చేయటం లేదా ఉగ్ర నరసింహస్వామికి కాకుండా మామూలుగా శాంత నరసింహస్వామికి పూజ చేయటం రెండు విధానాలు వేరుగా ఉంటాయి అన్నమాట. సో ఉగ్ర నరసింహస్వామికి చెయ్యాలి అని అంటే మాత్రం కంపల్సరీగా నైష్టిక బ్రహ్మచారి అయ్యి అప్పుడు లక్ష్మీదేవి ఉండదు కదండి, అప్పుడు లక్ష్మీదేవి ఉండదు. మీరు అన్నది కూడా కరెక్టే కావచ్చు, కాకపోతే నాకు దానికి ఎక్కడ చదివిన జ్ఞాపకం ఏం లేదు. మామూలుగా అయితే ఉగ్ర నరసింహస్వామికి మాత్రం నైష్టిక బ్రహ్మచారి తోటి జరుగుతాయి. భాష్యము బై శ్రీల ప్రభుపాద్, శ్రీల ప్రభుపాదికి జయ. ఊర్ధ్వరేత సహా అనే పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. మైథున భోగమును నివారించి వీర్యమును స్థలనము చేయుటకు బదులు ఓజస్సుగా మార్చేవాణ్ణినే ఊర్ధ్వరేతస అను పదము సూచించును. మైథున భోగమును పూర్తిగా నియంత్రించిన వాడు బుద్ధిని ఉపయోగించి అద్భుతముగా పనిచేయగలడు. ముఖ్యముగా స్మృతి విషయమున ఇది సంగతమై ఉన్నది. ఆ విధముగా విద్యార్థులు గురువు గారి నుండి ఒక్క మారు వినినంత పఠనము యొక్క అవసరము లేనట్టి ఏకసంధాగ్రాహులై ఉండేరి. కనుకనే పూర్వకాలమైన పుస్తకములు ఉండేవి కావు. ఓకే, సో బ్రహ్మచారి గురించి చెప్తున్నారు. బ్రహ్మచారికి జ్ఞానం చాలా త్వరగా అబ్బుతుంది. సో బ్రహ్మచారి నేర్చుకున్నంత స్పీడ్గా గృహస్థుడు నేర్చుకోలేడు. బ్రహ్మచారి ఒకసారి శ్లోకం చదివాడు అని అంటే ఆ శ్లోకం బైహార్ట్ అయిపోతుంది. అందుకని చాలా మంది చూడండి, మనకి ప్రీచింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది బ్రహ్మచారులు చాలా శ్లోకాలను చాలా ఫాస్ట్గా మంచిగా చదివేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళు వీర్యాన్ని వృధా చేయరు కాబట్టి. సో వీర్యం వృధా అయిపోయినటువంటి వ్యక్తికి జ్ఞానం శక్తి తక్కువగా ఉంటుంది, సో జ్ఞానం కూడా తక్కువగా ఉంటుంది. సో అదే నీకు అదే వీర్యాన్ని జ్ఞానంగా మార్చేటువంటి అవకాశం ఉందండి. అందుకనే వాళ్ళ యొక్క వీర్యం ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేస్తుంది. సో వాళ్ళ వీర్యం ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళని ఊర్ధ్వరేదస్సులు అని అంటారు అనమాట. సో అది ఏమవుతుందంటే అది బ్రెయిన్కి చేరుతుంది. సో బ్రెయిన్కి చేరడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. సో అలా బ్రహ్మచర్య వృత్తాన్ని పాటించేటువంటి వ్యక్తులకి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, వాళ్ళు ఏకసంతాగ్రాహులుగా ఉంటారు. అందుకనే ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారం చాలామంది బ్రహ్మచారులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం రికార్డింగులు చేసుకొని విన్నట్టు లేకపోతే పుస్తకాల్లో రాసుకొని 10-10 సార్లు చదువుకున్నా కానీ మనకి జ్ఞాపకం ఉండట్లా, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, సుఖదేవ గోస్వామి భాగవతాన్ని తన తండ్రి నుంచి విన్నారు, విన్నది విన్నట్టు ఎన్ని వేల శ్లోకాలైనా సరే టక టక టకమని చెప్పేశారు. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి.
మరి పరీక్షణ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు సూత గోస్వామి విన్నారు, అప్పుడేం రాసుకోలేదు. రాసుకోకపోయినా సూత గోస్వామి ఏం చెప్పారో అదంతా మళ్ళీ తీసుకెళ్లి సౌనకాది మల్లికి చెప్పేశారు. ఏమి రాసుకోకుండానే ఏ విధంగా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోగలిగారు అనంటే వాళ్ళు అంత గొప్పగా బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టారు కాబట్టి వాళ్ళల్లో ఆ శక్తి ఉంది. వాళ్ళు అంత గొప్పగా ఎన్ని వేల శ్లోకాలైనా కానీ గుర్తుంచుకొని మళ్ళీ తిరిగి చెప్పగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళల్లో వచ్చిందనమాట. అందుకనే ఒకప్పుడు చాలా ఇలాంటి పద్ధతులు ఏమి లేవు. ఇప్పుడు మనం రాసుకొని లేకపోతే రికార్డు చేసుకొని మనం మెమరైజ్ చేసుకునేటువంటి సిస్టమ్ అప్పుడు లేదు. అందుకనే వాళ్ళందరూ పుస్తకాలు లేకుండా కూడా బాగా శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగారు. చదవండి మాతాజీ, మీట్లో ఉన్నారు మాతాజీ. అర్ధభావాత్ చిన్ననాటి నుండి అనే పదము కూడా ప్రధానమైనదే. పిల్లల యడ అత్యంత అనురాగము కలవారొకట చేత అని కూడా దానికి ఇంకొక అర్థమును చెప్పుకొనవచ్చును. అనగా పరమహంస జీవనము ఇతరుల ప్రయోజనమునకే అంకితమై ఉండును. కుమారుని యడ అనురాగము చే తండ్రి సమస్తమును త్యాగము చేసడే రేటి. సాధు మహాత్ములు మానవ సమాజం యొక్క ప్రయోజనము కొరకు దేహపరమకు సమస్త సౌకర్యములను త్యాగము చేయుదురు. ఈ సందర్భమున షడ్గోస్వాములను గుర్చి ఒక శ్లోకం ఇట్లున్నది. త్వత్వాతూర్ణ మశేష మండల పతి శ్రేణి సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశ కౌ కరుణయ కౌపీన కందాశ్రిత. దీనులకు దీనులకు పతిత జీవుల యడ కరుణ కలవారైనందున షడ్గోస్వాములు తమ మంత్రి పదవులనే పరిత్యజించి భిక్షుకులుగా వ్రతశీలురైరి. ఆ విధముగా దేహావసరములను సాధ్యమైనంతగా తగ్గించుకొని కౌపీనధారులై వారు భిక్షాపాత్రను చేపట్టిరి. ఆ ప్రకారము శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞను అనుసరించి వైష్ణవ గ్రంథ రచన చేయుచు వారు బృందావనమున వసించిరి. పరమహంస స్థితి గురించి చెప్తున్నారు. పరమహంసులైనటువంటి వాళ్ళ కోసం వాళ్ళు బతకరు, వాళ్ళ శరీర అవసరాల కోసం వాళ్ళు కర్మలు చేయరు. వాళ్ళు ఏం చేసినా కానీ ఇతరుల యొక్క ఇతరులకు ఉపయోగపడడం కోసం. వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంటుంది. ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, భౌతికమైనటువంటి విషయాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తులు. సో వీళ్ళు ఏం చేసినా కానీ ఇతరులకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేలాంటి కర్మలే చేస్తారు. సో ఇది పరమహంస యొక్క స్థితి. అలాంటి పరమహంస యొక్క స్థితికి ఈ ముగ్గురు పుత్రులు కూడా చేరారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇంకా వాళ్ళకి ఏమీ కూడా వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి కర్మలు లేవు. వాళ్ళ శరీర పోషణ కోసం వాళ్ళు చేసుకోవాల్సిన కర్మ ఏమీ లేదు. అలాంటి ఒక స్థితికి వాళ్ళు చేరారు. వాళ్ళు ఏం చేసినా కానీ పరోపకారం కోసమే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు భౌతికమైనటువంటి విషయాలు పూర్తిగా వదిలేసినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో షడ్గోస్వాములు కూడా అలానే చేశారు. వాళ్ళు కూడా పరమహంస స్థితిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప గొప్ప పదవులని, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప గొప్ప భవనాలని, కుటుంబాలని అన్నిటినీ వదిలేసి చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకి వాళ్ళు వైష్ణవ గ్రంథాలను రచించారు, వైష్ణవ కీర్తనలు రచించారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు అనంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భక్తి గురించి జ్ఞానాన్ని ఇవ్వడానికి అవసరమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా వాళ్ళు రాసి మనకి ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు పరమహంస స్థితిలో ఉన్నారు. వాళ్ళు గొప్ప, వాళ్ళు అనుభవించాలి అనుకుంటే గొప్పగా అనుభవించవచ్చు. షడ్గోస్వాములు, రూపగోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ మినిస్టర్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అప్పట్లో ముస్లిం రాజులు నడుపుతున్నటువంటి రాజరికంలో వీళ్ళు మంత్రులు. సో నువ్వు ముస్లిం రాజు పాలనలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు కాదు అనేవాళ్ళు రూపగోస్వామిని, సనాతన గోస్వామి. యాక్చువల్గా పుట్టక బ్రాహ్మణ పుట్టక, బ్రాహ్మణ పుట్టక అయినా కానీ వీళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నారు, బ్రాహ్మణ బంధువులుగా లేరు. కానీ వీళ్ళు వృత్తిపరంగా రాజు దగ్గర మంత్రిగా పనిచేశారు. మరి మంత్రిగా పనిచేసినంత మాత్రాన మరి నువ్వు బ్రాహ్మణ కులం నుంచి ఎలివేయడం అనేటువంటిది జరిగింది రూపగోస్వామిని, సనాతన గోస్వామి. బ్రాహ్మణ కులం నుంచి వెలివేస్తే అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళని బ్రాహ్మణులుగా అంగీకరించారు. అప్పుడు అందరూ వ్యతిరేకించినా కానీ చైతన్య మహాప్రభు మాత్రం లేదు వీళ్ళు బ్రాహ్మణులే అనేటువంటి విషయాన్ని అంగీకరించడం. ఎందుకంటే వృత్తిపరంగా నువ్వు ఒకరికి చేసినంత మాత్రాన, ఒక ముస్లిం సామ్రాజ్యంలో రాజుకి మంత్రిగా ఉన్నంత మాత్రాన
నీ యొక్క ఆచార వ్యవహారాలు బ్రాహ్మణుడుగానే ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు పుట్టుకతోటి వచ్చేటువంటిది కాదు, ఆయన యొక్క కర్మలకి ఆయన యొక్క గుణాలకి అనుగుణంగా వచ్చేటువంటిది. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులేని బ్రాహ్మణులుగా అంగీకరించి ఆయన బ్రాహ్మణులుగా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే వాళ్ళని గోస్వాములు అయ్యారు వాళ్ళు. తర్వాత చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో వాళ్ళు కూడా భక్తిని ప్రచారం చేయటం అనేటువంటిది జరిగింది. సో అందుకనే వాళ్ళని కూడా పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు మనకి. నెక్స్ట్ పరమ ఋషయ సకల జీవ నికాయ వాసస్య భగవతో వాసుదేవస్య ీతానం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందా విరతస్మరణా విఘలిత పరమ భక్తి యోగానుభావేన భగవతి ప్రత్యగాత్మన్యేవాత్మన్యేవాత్మన్ సమీయుః హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా జీవితారంభం నుండి ఏ సన్యాసాశ్రమం నెలకొన్న వారై ఆ మూలను తమ ఇంద్రియ కర్మలను పూర్తిగా నిగ్రహించి పరమ ఋషి పుంగవులైది నిఖిల జీవాసుడే ఉండి తత్కారణం ఆ వాసుదేవునిగా ప్రసిద్ధిగాంచిన దేవదేవుని శరణారవిందమున పైనే వారు తమ మనస్సును సంలగ్నమునర్చిరి. నిజముగా భవభయము కలిగిన వారికి వాసుదేవుడే ఏకైక ఆశ్రయము. అతని చరణ కమలములను తదేకముగా ధ్యానించుచు ప్రియవతిని మువ్వురు పుత్రులు పరమోత్కృష్ణ భక్తి యోగమును పడిచిన వారేది. ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపమున నెలకొన్న భగవాను వారు తమ భక్తి యోగ బలము చే నేరుగా తెలుసుకొనగలిగి అతనికి తమ గుణరీత్యా ఎట్టి భేదం లేదని అనుభూతమర్చుకునేది. ఓకే, సో గుణరీత్యా భేదం లేనటువంటి స్థితి అంటే పరమహంస స్థితి అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. సో ఇంద్రియ కర్మలని పూర్తిగా నిగ్రహించేశారు. పూర్తిగా నిగ్రహించినటువంటి వీళ్ళు ముగ్గురు కూడా భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని పూర్తిగా జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, వాసుదేవుడే భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు. సో అందరికీ భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో పూర్తి జ్ఞానం ఉండదు. కొంతమందిని చూసి భగవంతులు అనుకుంటారు, కొంతమంది ఆత్మనే భగవంతులు అనుకుంటారు, కొంతమంది పరమాత్మనే భగవంతులు అనుకుంటారు, కొంతమంది నిరాకారాన్ని భగవంతులు అనుకుంటారు. కానీ వీళ్ళకి పూర్తి జ్ఞానం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం. ఇలాంటి వాళ్ళు పరమహంసలు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు పరమహంసలు కాదు. పరమహంస అయినటువంటి వ్యక్తులు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉండి ఉండాలి. అలా కానిటువంటి వ్యక్తి పరమహంస అని పిలవడానికే లేదనమాట. అయితే వీళ్ళు ఎవరిని ధ్యానిస్తున్నారంటే వాసుదేవుణ్ణి ధ్యానిస్తున్నారు, అంటే శ్రీకృష్ణ భగవాను ధ్యానిస్తున్నారు వీళ్ళు. సో అలాంటి ధ్యానం చేసేటువంటి వ్యక్తి, భగవంతుండే ధ్యానం చేసేటువంటి వ్యక్తి భక్తి యోగంలో ఉన్నట్లనమాట. అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి సన్యాసిగా ఉన్నా గృహస్థ జీవనంలో ఉన్నా కానీ భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటాడు. అందుకనే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తి భక్తి యోగి. అది గృహస్థ జీవనంలో ఉన్నా లేకపోతే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నాము అనే దానితో సంబంధం లేకుండా భక్తి యోగిగానే పరిగణించబడతాడు. అయితే ఇక్కడ వీళ్ళు పరమహంస స్థితికి చేరి ఉన్నటువంటి వీళ్ళ యొక్క ధ్యాన యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు. సో ఆ విధంగా భక్తి యోగంలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎవరిని చూసినా
పరమహంస స్థితిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ పరమాత్మని చూస్తున్నారు. పరమాత్మ ఎవరో కాదు, భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుడే విస్తరించి పరమాత్మగా మన అందరిలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరు చూసినా కానీ ఎవరు ప్రతి వ్యక్తిలోనూ కూడా భగవంతుడే ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదువు మాతాజీ. సన్యాస జీవనమునందు పరమహంస స్థితి అత్యున్నతమైనటువంటి కుటీచక బహుదక పరివ్రాజక ఆచార్య పరమహంస స్థితులనుచు సన్యాసాశ్రమందు నాలుగు స్థితులు కలవు. మనిషి సన్యాసాశ్రమం చెప్పున్నాం కదండి, సన్యాసాశ్రమంలో సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకే స్థాయిలో ఉన్నట్లు కాదు. సో ఇక నాలుగు స్థితులు ఉన్నాయి. ఏ స్థితిలో ఎవరు ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు సన్యాసాశ్రమంలో అడ్వాన్స్డ్ స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటిది మనకు అర్థం. పరమహంస స్థితి అనేటువంటిది అడ్వాన్స్డ్ స్థితి అనమాట. దానికంటే ముందున్నటువంటి స్థితుల గురించి ఇక్కడ చెప్తున్నారు, కుటీచక బహుదక పరివ్రాజకాచార్య పరమహంస. కుటీచక బహుచక పరివ్రాజకాచార్య పరమహంస ఇవి నాలుగు స్థితులు. ఓకే సో ఒక్కొక్క దానికి నిర్వచనం ఇక్కడ చెప్తారు చూద్దాం. మనిషి సన్యాసాశ్రమం స్వీకరించి ఊరికి దూరంగా ఒక పర్ణశాలలో నివసించినప్పుడు అతనికి కావలసిన అన్న పానీయములను ఇంటి నుండియే సమకూర్చబడినచో అది కుటీచక స్థితి అనబడును. ఇది వైదిక స్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. కుటీచక స్థితి అని అంటే ఏమిటి అంటే గృహస్థ జీవనాన్ని వదిలేశాడు, ఇంటి నుంచి దూరంగా ఉంటాడు, కానీ తన శరీర అవసరాలకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మాత్రం ఇంటి నుంచే వస్తున్నాయి. దీన్ని కుటీచక స్థితి అంటారు. అంటే ఇక్కడ కూడా మనిషి సన్యాసంలోనే ఉన్నాడు, కానీ దేహ అవసరాలు మాత్రం పూర్తిగా వదిలేయలేదు. దేహ అవసరాలకి ఆయన ఇంటి మీదనే ఆధారపడ్డాడు, తన భార్య పిల్లల మీదనే ఆధారపడ్డాడు. సో అప్పుడు దాన్ని కుటీచక స్థితి అంటారు. నెక్స్ట్ మాతది. ఇది వైదిక విధానం ద్వారా నిర్వచించబడినది. అతడు కొద్దిగా పురోగమించినప్పుడు ఇంటి నుండి ఏది గ్రహింపడు, దాని బదులుగా తనకు కావలసిన అవసరం అన్నింటినీ ముఖ్యంగా ఆహారమును అతడు ఇతర చోట్ల నుండి గ్రహించును. ఈ పద్ధతి మధుకరి అనబడును. మధుపము అనే పుష్పముల నుండి కొద్ది కొద్దిగా మకరందము గ్రహించిన చందమున సన్యాసి ఇంటింటి భిక్షమెత్తవలనే, కానీ ఒకనొక ఇంటి అందే పూర్తి ఆహారం స్వీకరించరాదు. ప్రతి ఇంటి నుండి అతడు కొద్ది కొద్దిగా ఆహారము గ్రహింపవలను. అది బహుదక స్థితి అనబడును. రెండవ స్థితి గురించి చెప్తున్నారు బహుదక స్థితి అని. బహుదక స్థితిలో ఏమవుతుంది అంటే ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకోవడం మానేసి భిక్షాటన చేసి ఆహారాన్ని గ్రహిస్తాడు. తన శరీర పోషణకి కావలసినటువంటి ఆహారాన్ని భిక్షాటన చేసి గ్రహిస్తారు. దీన్ని యాక్చువల్గా ఏమంటారు అనేటువంటిది చెప్తున్నారండి. ఇక్కడ మధు మకరందాన్ని మధు గనక ఏ విధంగా అయితే అనేక పుష్పాల నుంచి తీసుకుంటుందో ఆ విధంగా ఈయన కూడా తనకి కావాల్సినటువంటి శరీర అవసరాలకి కావాల్సినటువంటి ఆహారాన్ని చాలా గృహాల నుంచి తీసుకుంటాడు. గృహస్థులుగా ఉన్నటువంటి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని స్వీకరించి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఒక్కింట్లో నుంచే తీసుకోవడం, అలా పలు ఇళ్లలో నుంచి తీసుకుంటాడు. సో అనే అంటే అలా తీసుకోవడం అనేటువంటి దాన్ని బహుదక స్థితి అంటారు. ఒక్కింట్లో నుంచి తీసుకుంటే బహుదక స్థితి అంటారు. అంటే ఆ రోజు తనకి కావాల్సినటువంటి ఆహారాన్ని నాలుగైదు ఇళ్లలో నుంచి, ఒకటి కంటే ఎక్కువ ఇళ్లలో నుంచి గ్రహించి తీసుకునేటువంటి స్థితిని బహుదక స్థితి అని అంటారు అనమాట. అంటే ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. సన్యాసి మరింత అనుభవం ప్రపంచమంతటను పర్యటించి వాసుదేవుని మహిమలను ప్రచారం చేయగలడు. అంతటా అతడు పరివ్యాజకాచార్యుడు అని అనబడును. అతడు తన ప్రచార కార్యక్రమం ముగించుకొని కేవలము ఆధ్యాత్మికత కొరకై ఒక చోట నెలకొన్నప్పుడు పరమహంస స్థితిని పడైను. ఓకే ఇక్కడ రెండింటి గురించి వచ్చేసిందండి. ఇక్కడ రెండు స్థితుల గురించి వచ్చేసింది. పరివ్రాజకాచార్యుడు అంటే పరివ్రాజకాచార్యుడు ఎవరు అని అంటే సన్యాసంలో మూడవ స్థితి. అంటే ఇవిడు సన్యాసంలో మూడవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ప్రచారాలు చేస్తాడు. ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారు చేశారు, ప్రభుపాదుల వారు మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎక్కడ తిరిగితే అక్కడే వాళ్ళు ఏ భోజనం దొరికితే ఆ భోజనాన్ని స్వీకరిస్తూ అందరికీ ప్రచారం చేస్తూ వెళ్ళిపోయారు. ఇది పరివ్రాజికా స్థితి అనమాట. అంటే ఈ పరివ్రాజికా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఉత్తమాధికారులు కాదా అంటే కాదు అని కాదు. ఒక్కొక్కసారి ఉత్తమాధికార స్థాయి నుంచి పరివ్రాజిక సన్యాసిలోనే పరమహంస స్థితి నుంచి ఒక మెట్టు దిగినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు పరమహంసలే అయినా కానీ పరమహంస స్థితి నుంచి కూడా ఒక మెట్టు కిందికి దిగి పరివ్రాజిక ఆచార్యుడుగా పరిగణింపబడతారు వీళ్ళు. సో వీళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క శాస్త్రాన్ని, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడం సన్యాసిగా ఉంటూ. ఇది పరివ్రాజికాచారి స్థితి. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా అగ్రసరులైపోయి ఇస్తారో, ఇంకా భావా స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా నేను
ఇంకా నీకు ప్రచారం కూడా చేయడానికి కూడా ఇంకా సమయం కేటాయించలేనంత స్థితిగా ఆధ్యాత్మికంగా భావస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పరమహంసలు అన్నమాట. ఇంకా వాళ్ళు ప్రచారాలను కూడా వదిలేసి ఇంకా పూర్తిగా ఏకాంతంగా వాళ్ళు వాళ్ళ యొక్క జపాలని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధనని వాళ్ళు నిర్వహిస్తూ భగవంతుల్లోనే లీనమైపోయి ఉంటారు వాళ్ళు. అది పరమహంస స్థితి. నాలుగవ స్థితి చదవండి మాధవ్. ప్రభుజీ అదే రామకృష్ణ పరమహంస అంటారు ఆయన, పరమహంస అని అనుకోవాలి ప్రభుజీ ఇక్కడ? లేదు మాధవ్, అది అది భౌతికంగా వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు. పరమహంస అంటే రామకృష్ణ పరమహంస కాదు. ఇంద్రియములన్నింటినీ పూర్తిగా నిగ్రహించి శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తియుత శైలి నెలకొనిన వాడి నిజమైన పరమహంస అనబడును. కనుక కవి, మహావీరుడు, సవనుడు అను ప్రియవ్రతిని మువ్వురు పుత్రులు మొదటి నుండి పరమహంస స్థితిలో నెలకొన్న వారై ఉండేది. ఇంద్రియములన్నీ పూర్తిగా భగవతేశ్చయంది నెలకొనిన కారణమున అవి వారిని కలతపెట్ట జాలకపోయాను. కనుకని ఆ మువ్వు సోదరులు ఈ శ్లోకమున ఉపశమాశీల అని వర్ణింపబడింది. ఉపశమ అనగా పూర్తిగా అణగినట్టి అని భావము. ఇంద్రియములను పూర్తిగా స్వాధీనపరచుకున్న కారణమున వారు పరమ ఋషిపుంగవులని సాధు మహాత్ములని తెలియబడి. ఓకే, సో వీళ్ళకి మరి ఇది ఎలా సాధ్యమైంది అని అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఆ సాధనలు అలానే చేశారు కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ఆ ఇంద్రియాలన్నింటినీ నియంత్రిస్తూ ఇంద్రియ భోగం అనేటువంటిది దూరంగా ఉంటూ వాళ్ళు పరమహంస స్థితిని వాళ్ళు పొందగలిగారు అనేటువంటి విషయం చెప్తారు. అందుకని వీళ్ళు సాధు మహాత్ములు. ఓకే, సో ప్రభుపాదుల వారు రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారండి. సో అవి ఎక్కడా కూడా పేర్లు పెట్టి మాట్లాడలేదు, అందుకని మనం కూడా ఏమి చర్చించదు. పరమహంస అంటే దాని నిర్వచనం శాస్త్రం ప్రకారంగా చూస్తే మనకి బయట మనకి తెలిసినటువంటి ఏ పరమహంస నిజమైనటువంటి పరమహంస కాదు. ఓకే, అవన్నీ వాళ్ళు మేము పరమహంసలుగా వాళ్ళ వాళ్ళ యొక్క అనుయాయులు వాళ్ళ యొక్క భక్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు అలా ఇచ్చారు తప్ప శాస్త్ర నిర్దేశానుసారంగా వాళ్ళు పరమహంసలు కాదు. ఓకే మాతాజీ, ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ప్రభుజీ? మన ఇస్కాన్ గోస్వాములు పరమహంస. భగవంతుణ్ణి నిరాకారంగా భావించేటువంటి వ్యక్తి పరమహంస కానేకాడు. ఓకే మాతాజీ, భగవంతుణ్ణి భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ భక్తినే చేస్తున్నటువంటి వ్యక్తి, దేవీ దేవతల ఆరాధన కూడా వదిలేసి భగవంతుణ్ణి పట్టుకున్నటువంటి వ్యక్తి పరమహంస. ఇంద్రియములను వశపరుచుకున్న పిమ్మట ఆ మువ్వురు సోదరులు తమ మనసులను వాసుదేవుని అంటే శ్రీకృష్ణ భగవాన్ చరణారవిందములపై సంలగ్నమునొచ్చి వాసుదేవ సర్వమితి అని భగవద్గీత 7.19 అంటే చెప్పబడినది. వాసుదేవుని చరణ కమలములే సర్వస్వములు, అతడే నిధి. ఈ దృశ్యమాన జగత్తు లయముందినప్పుడు జీవిత జీవ రాశి అంతయు గర్భోదక సాయి విష్ణువు యొక్క దేహమున ప్రవేశించును. ఆ గర్భోదక సాయి విష్ణువు మహావిష్ణువునందు లయముందును. ఈ రెండు విష్ణుతత్వములు వాసుదేవతత్వములే కనుక కవి, మహావీరుడు, సవనుడు మువ్వురును వాసుదేవుని అంటే శ్రీకృష్ణ పాద పద్మలనే ధ్యానించి ఆ ప్రకారం వారు హృదయస్థుడు పరమాత్ముడు దేవదేవుడు అనియు తాము అతనితో ఏకమనియు తెలుసుకొనగలిగి విశుద్ధ భక్తియుత సేవ ద్వారా మనుషుడు తన స్వరూపమును పూర్తిగా తెలుసుకొనగలుట అట్టి అనుభూతి యొక్క సంపూర్ణ వర్ణమై ఉన్నది. అనన్యమగు భక్తి వలన జీవునికి భగవత్ సేవకు అతిరిక్తమైన అభిరుచి లేకున్నట్టే ఈ శ్లోకం నందు పేర్కొనబడిన పరమ భక్తి యోగం అను పదమునకు అర్థము. అది భగవద్గీత యందు వాసుదేవ సర్వమితిని వర్ణింపబడినది. పరమ భక్తి యోగం చే అంటే అత్యున్నతమ ప్రేమయుత సేవా స్థాయికి చేరుటచే మనుషుడు అప్రయత్నముగా దేహాత్మ భావం నుండి బయటపడి శ్రీకృష్ణ భగవాన్ ముఖాముఖి కాంచగలుగును. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు ఇట్లు నిర్ధారణ చేయబడినది. చదన ప్రభుజీ. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోపయంతి యం శ్యామ సుందర వచించ గుణరూప గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. భక్తార్థగణ్యుడు సత్ లేదా సాధు మహాత్ములని పిలువబడినవాడు అనమాట. తన హృదయమ దేవదేవుని ఎల్లప్పుడూ ముఖాముఖి గాచగలుగుడు శ్యామసుందరుడు శ్రీకృష్ణుడు తన ప్రధానాంశచే విస్తరించి ఉన్నందున భక్తుడు అతని హృదయం నందు ఎల్లవెళ్ళ కాంచగలడు. ఓకే, సో వీళ్ళు వాసుదేవుడికి శరణాగతి పొంది ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు కాబట్టి వాసుదేవుడి యొక్క స్థితి గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థితి గురించి తెలియజేస్తున్నారు.
సమస్త విష్ణుతత్వాలకి కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ఈ ముగ్గురు కూడా తెలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అందుకనే వాళ్ళు పరమహంసలు అయ్యారు. అర్థమైంది మాతాజీ పరమహంస అంటే ఏంటో? సో మూలం దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాడు పరమహంస. ఆ మూలం దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. సమస్త విష్ణుతత్వాలు కూడా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అయ్యారు. బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అందుకనే గోవిందమాది పురుషం తమహం భజామి అని ఆయన కీర్తించడం అనేటువంటిది కూడా జరిగింది అనమాట. కాబట్టి సో వీళ్ళు చేరినటువంటి స్థితి ఏదైతే ఉందో అది వాళ్ళు ఆ భౌతికమైనటువంటి విషయాలకి అతీతంగా భక్తి యోగంలోనే ఉండి సంపూర్ణంగా భగవంతుని అనుభూతం చేసుకుని భగవంతుడి యొక్క శ్యామసుందర రూపాన్ని దర్శనం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు పరమహంసలు. ఓకే మాతాజీ, శ్యామసుందర రూపాన్ని ముఖాముఖి దర్శనం చేసుకోగలిగినటువంటి వ్యక్తి పరమహంస. సో అంతేగాని ఇప్పుడు చాలా మంది నాకు శ్యామసుందర రూపం కనిపిస్తుంది, నేను చూశాను, నేను పరమహంసనేనా అని అనుకునే భావనలు కూడా ఉంటాయి. అంటే భక్తిలో మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా రియలైజేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళు భక్తి చేస్తున్నా కానీ వాళ్ళకి కూడా కొన్ని రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి భగవంతుడు కనిపిస్తున్నాడని, పరమాత్మ కనిపిస్తున్నాడని, భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడని, నాకు ఏదో సలహా ఇస్తున్నాడని, ఇలాంటివన్నీ రియలైజేషన్స్ అని వాళ్ళ వాళ్ళ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి రియలైజేషన్స్ ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాయి, ఇంకొకసారి ఇంకొక రకంగా వస్తాయి. వాళ్ళకి కూడా అనుభూతాలన్నీ అనుభూతం అవుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నిజమైన రియలైజేషన్సా లేదు అంటే మన ఊహల అనేటువంటి విషయాన్ని మనము మనంతగా మనం నిర్ధారించుకోకూడదు. నాకు ఈరోజు కృష్ణుడు కనిపించేశాడు, నాకు ఈరోజు కృష్ణుడు మాట్లాడేశాడు అని అనుకుంటే దాన్ని మనంతగా మనమే నాకు కనిపించేశాడని నిర్ధారణ చేసుకోకూడదు. ఎందుకంటే మనం భక్తిలో ఆ స్టేజ్లో లేము, పరమహంస స్టేజ్లో లేము. పరమహంస స్టేజ్ ఏంటంటే ప్రేమ స్టేజ్లో ఉండాలి. ప్రేమ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేసుకుంటే వచ్చేటువంటి రియలైజేషన్స్ ఏముంటాయి, ఆ రియలైజేషన్స్ తో సమానమైనటువంటి రియలైజేషన్స్ మనకి కావు. కాబట్టి మనకి మనకున్నటువంటి రియలైజేషన్స్ మన సీనియర్ డివోటీస్ తోటి చర్చించి మనము నాకు వచ్చిన నాకు ఇలా అనిపిస్తుంది, నాకు వచ్చినటువంటి ఈ ఊహ అయితేయే, లేకపోతే నాకు నాకు భగవంతుడు కనిపించి నాకు చెప్పినటువంటి మాటలు అయితేయే, ఇవన్నీ కూడా ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదు, ఇది నిజమేనా లేకపోతే ఇది నా భ్రమ అనేటువంటి విషయాల్ని మనం మన సీనియర్స్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని మనమేమి నిర్ణయం చేసుకోకూడదు, మనంతకు మనమే నిర్ణయం చేసుకోకూడదు. నాకు అన్ని రిలేషన్స్ వచ్చేసాయి, నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, సీనియర్సే అవసరం లేదు అనేటువంటిది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే సాధన భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి రియలైజేషన్స్ అన్నిసార్లు నిజమవ్వవు. అన్నిసార్లు వాళ్ళు నిజంగానే భగవంతుని రియలైజ్ చేసుకున్నారు అని చెప్పడానికి లేదు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మనం అసలు భక్తిలో అపరాధాలు చేయడమే మానేయినటువంటి మనము భగవంతుని ఎలా రియలైజ్ చేసుకోగలుగుతాం? అపరాధరహితంగా ఎప్పుడు భక్తి చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క రియలైజేషన్ అనేది నిజమైనటువంటి రియలైజేషన్గా పరిగణింపబడుతుంది. అంతే తప్ప అప్పటి వరకు అపరాధరహితంగా అంటే ఒక్కొక్క స్టేజ్ దాటి మనము ప్రేమ స్టేజ్కి వెళ్ళాలి, అప్పుడు వచ్చేటువంటి రియలైజేషన్స్ నిజంగా పరిగణించాలి. అప్పటి వరకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మనం మన యొక్క మార్గాన్ని తప్పే విధంగా మన యొక్క భక్తి సాధన మారకూడదు. మన భక్తి సాధనలో అలాంటి రియలైజేషన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చాంటింగ్ చేయాలి, అలాంటి రియలైజేషన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భగవంతుడి యొక్క స్మరణ చేయాలి, ఇంకా ఎక్కువ భక్తి చేయాలి. అంతేకాని నాకు భగవంతుడే కనిపించేస్తున్నాడు, నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు, ఇంకా నేనెందుకు భగవంతుడి జపం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటే మాత్రం చాలా మూర్ఖత్వం. మనకున్నటువంటి గురువులు, మనకున్నటువంటి ఆచార్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి రియలైజేషన్స్ లేక వాళ్ళు జపం చేయట్లేదు. ఓకే, వాళ్ళకి ఉన్న రియలైజేషన్స్ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తేనే ఆయన భాగవతానికి భాష్యం రాశారు ప్రభుపాదుల వారు. మరి ఏ రోజైనా ప్రభుపాదుల వారు ఒక మాల జపం చేయని అవసరం లేదు నేను అని అనుకున్నారా? అనుకోలేదు. పరమహంస స్థితిలో ఉన్నటువంటి శ్రీ ప్రభుపాదుల వారే ప్రతిరోజు నియమం తప్పకుండా 64 మాలలు జపం చేసేవాళ్ళు. మరి మనం ఎంత? సో మనకు అవసరం లేదు అని అనుకుంటే అది చాలా మూర్ఖత్వం. కాబట్టి మనకు వచ్చేటువంటి రియలైజేషన్స్ బట్టి మనం ఎంతో గొప్పవాళ్ళం అయిపోయాము అనేటువంటి భావనలోకి మనం వెళ్ళద్దు. ఎప్పుడు మనం కూడా తక్కువగానే భావిస్తూ మనం ఇంకా సాధన చేయాలి, ఇంకా పెరగాలి అనేటువంటి ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలోనే ఉండాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ ఆపుదాము మాతాజీ.
ప్రభుజీ రేపు శాస్త్రకం వల్ల ఈ బాగా తెలుస్తుంది.